ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి. ప్రభావాలు మనము చెల్లించ బద్దులమై ఉన్నాం. ఒకరోజున సూర్యుడమ్మ గారు, అయ్యా మీరు మా ఇంట్లోనికి దూరం లేరు, మా ఇంట్లోనికి మీరు రాకండి, బయటే ప్రార్థన చేసి వెళ్ళిపోండి అని అనే స్థితి అన్నమాట. అంత ఇబ్బందికరంగా మరి బిడ్డ ఆ విధంగా ఉన్నది. దేవుడు ఈ దినాన్ని కనికరించి గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. దేవుడు బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు బిడ్డను దీవించాడు, బిడ్డలు పెరిగారు. వాళ్ళ బిడ్డకు కూడా సంబంధాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు, నేను అన్నాను, అమ్మా ముందు నువ్వు ఇల్లు కట్టమ్మా, ఇల్లు కడితే కోడలే కోడలు వచ్చి నీ ఇంట్లో ఉంటుంది కదా, కోడలు ఇంట్లో ఉండాలంటే మరి ఇల్లు ఉండాలి కదమ్మా, ఆ యొక్క ఆ పంచ ఆ శాల మీకు వారికి మరి చాలదు కదా, కట్టుకోండి, దేవుడు మంచి కుటుంబాన్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు మరి దేవుడు కనికరించాడు. సంఘ ప్రార్థన, విశ్వాసులు అయిన వీరందరి ప్రార్థన దేవుడు విని ఒక మంచి కార్యం దేవుడు జరిగించాడు. కాబట్టి దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. చూడండి పిల్లరా, ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో మనము యొక్క గృహప్రవేశాన్ని గురించి కొన్ని వాక్యాలు మనం చూడాలి. చూడండి, అపోస్తుల కార్యాలు మనం చూస్తే మూడు మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి పిల్లరా, 16:15 అలాగనే 12:12 అలాగనే 3:12 అపోస్తుల కార్యాలు 12:12 16:15 అపోస్తుల కార్యాలు 10:2 ఈ మూడు వాక్య భాగాల్లో ఉన్న సారాంశాన్ని నేను చెప్పి కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, క్రైస్తవ కుటుంబాలు ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటే దీవెనకరంగా ఉంటాయి, ఎటువంటి కార్యక్రమాలు మన కుటుంబాల్లో ఉండాలి, మన కుటుంబాలు ఏమి కలిగి ఉండాలి అని మనం ఈ దినమన గమనించాలి, ఆలోచించాలి. క్రైస్తవ కుటుంబాలు క్రీస్తును పోలి క్రీస్తుకు అనుగుణంగా జీవించి క్రీస్తును కలిగిన కుటుంబాలు క్రీస్తు కలిగిన పరిశుద్ధత, క్రీస్తు కలిగిన ప్రేమ, క్రీస్తు కలిగిన నమ్మకత్వాన్ని, క్రీస్తు కలిగిన యథార్థమైన జీవితాన్ని, కొన్ని ఆత్మీయమైన విలువలు కలిగి మనం ఎప్పుడు కూడా సమాజంలో సంఘములో మనము జీవించాలని దేవుడు ఈ దినాన ఆశపడుచు కొట్టున్నారు. ఈ దినాన అప్పారావు యొక్క దంపతులు మంచి కుటుంబాన్ని కట్టుకున్నారు, గృహాన్ని కట్టుకున్నారు. ఈ గృహం మాత్రమే కట్టబడడం కాదు, కానీ కుటుంబంలో ఉన్న బిడ్డలను కూడా దేవుడు కట్టాలని తల్లిగా తండ్రిగా వారు ప్రార్థించాలి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తె, దేవా మా బిడ్డల కుటుంబాలను మీరు కట్టండి, వారిని స్థిరపరచండి. మీరు గృహాన్ని అయితే కట్టారు, కానీ మా పిల్లలు కూడా కట్టండి ప్రభా, వారి భవిష్యత్తులో జీవితంలో వారికి ఏది ఎక్కడ ఎప్పుడు అవసరమో వారి అక్కలన్నీ తీర్చే దేవుడిగా మీరు ఉండండి అయ్యా అని మనము దేవుని సముఖంలో మానక ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు నిజంగా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూడడానికి అవకాశం ఉందన్నమాట. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు చక్కని ఫర్నిచర్ ఏమండి, ఎక్కడ ఏది ఉంచాలో అక్కడ ఏమండి ఈ కుటుంబ సభ్యులు పెట్టారన్నమాట. దీనివల్ల అక్కడ సోఫా, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, అక్కడ డైనింగ్ టేబుల్, అక్కడ సామాన్లు, పైన ఏమండి కిందన టైల్సు, చక్కని డోర్లు, ఇవన్నీ ఈ యొక్క అట్మాస్ఫియర్ ఈ వాతావరణం అంతా చూసినప్పుడు ఆహ్లాదకరంగా అనిపించింది అన్నమాట, చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట. అంటే కుటుంబంలో ఉన్న మనము ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ మనం పెడుతున్నాము, అది మన మంచి కొరకు ఉపయోగపడుతూ ఉంది, పని కొరకు ఉపయోగపడుతుంది. ఈరోజున దేవుని బిడ్డలమైన మనల్ని కూడా ప్రభు ఎక్కడ పెట్టాడో అక్కడ మనం దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలని, దేవుని కొరకు మంచి కార్యాలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఆశపడుచు ఉన్నాడన్నమాట. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కానీ ఆ కుటుంబాలు కట్టబడుతున్నాయి, కానీ కుటుంబంలో ఉన్న మనుషులు కట్టబడటం లేదు, మనిషి మనసు కట్టబడకపోతే ఆ కుటుంబం ఎప్పటికీ కూడా కట్టబడదు అని మనము గమనించాలి. మనము ప్రారంభంలో వాక్యాన్ని చదువుకున్నాం కదా, యెహోవా ఇల్లు కట్టించకపోతే
కట్టువారి ప్రయాస అంతా కూడా నిష్ప్రయోజనము, వ్యర్థమే అని దావీదు భక్తుడు, సొలొమోను భక్తుడు ఆ విధంగా సెలవిస్తారు. కాబట్టి దేవుణ్ణి కట్టమని ప్రార్థించాలి, దేవుణ్ణి కట్టమని ప్రాధేయపడాలి, దేవుని సమక్షంలో ప్రతిమలాడుకోవాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సరే, వాక్యం చూడండి పిల్లారా, మంచి చూడండి పిల్లరా, 12:12 అపొస్తలుల కార్యాలు ఉన్న మాట మనం చూస్తున్నట్లయితే నేను చెప్పేస్తాను చూడండి. ఏమండి, మార్కు అనబడే ఏమండి ఆ యోహానుగా పిలువబడుతున్న మరియా ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఏముంది అని మనం ఆలోచన చూస్తున్నట్లయితే ఆ ఇంటిలో మార్చుకుందాం. మన కుటుంబాలను ప్రార్థన గోపురాలుగా మార్చుకుందాం. మన కుటుంబాలు దేవుని సముఖంలో కన్నీరు కార్చే నివాసాలుగా మనం మలుచుకుంటే నిజంగా ఆశీర్వాదం అనేది మన వెంట, మన ఇంత, మన బ్రతుకులో మనం చూడడానికి అవకాశము ఉందన్నమాట. అందుకనే వాక్యం అంటున్న మాట ఏమిటంటే సమస్తానికి మూలాధారము ప్రార్థనే అని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తుందన్నమాట. అందుకనే మత్తయిలో భక్తుడు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అని ప్రభువు వారు చెప్పారు. అనగా అడగడం, తట్టడం, వెతకడం ఈ మూడు కార్యాలు కూడా దేనిలో ఉన్నాయి అని మనము ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా ప్రార్థనలోనే ఉన్నాయి అని దేవుని వాక్యము అబద్ధంగా సెలవిస్తోంది. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ప్రార్థన ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రార్థన ఉంటే ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటే దేవుడి సౌఖ్యం ఉంటుంది, ప్రేమ ఉంటే ప్రశాంతత, నెమ్మది అన్నీ ఉన్నాయని మనము గమనించాలి, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. కాదు, మరొక వాక్యం చూడారా, 16:15 మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 16:15 కూడా మనం చూద్దాం. రెండవదిగా మన కుటుంబాల్లో ఏముండాలి అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటి మనం చూసుకున్నాం. రెండవది మనం చూసినట్లయితే వాక్యం ఏమండి, అపొస్తలుల కార్యాలు 16:15 ఉన్న మాట ఏమిటంటే లూదియా ఏమండి ఈ విధంగా పౌలు గారితో మాట్లాడుతుందన్నమాట. ఆమె ఈ విధంగా పౌలు గారితో మాట్లాడుతోంది, నేను నిజముగా క్రీస్తునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, అమ్మ మరియమ్మ అక్కడ వాక్యం ఉందా, మీరు ఎంచినట్లయితే నా ఇంటికి మీరు వచ్చి కాస్త అలసట తీర్చుకోండి, కాస్త పరిచర్య చేసే అవకాశం ఇవ్వండి. ఓ పౌలు గారు ఏమండి, ఓ దైవజనుడా, ఓ సేవకుడా, ఓ సంఘ కాపురి, నా ఇంటికి వచ్చి కాస్త ఉపశమనాన్ని మీరు పొందండి అని అపొస్తలుల కార్యాలు 16:15 భాగంలో ఈ మాట మనము స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. అనగా వాక్యంలో ఉన్న మాట ఏంటి అని మనం చూసి ఆలోచన చేసినట్లయితే ఆ ఇంటిలో పరిచర్య ఉంది అని మనం గమనించాలి. ఆ ఇంటిలో ప్రభు కొరకు పరిచర్య చేసేవారు, ప్రభు దగ్గర ఏమండి పరిచర్య చేసేవారు, దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని పిల్లల కొరకు, దేవుని దగ్గర పరిచర్య చేసే కుటుంబంగా ఈరోజు నా కుటుంబం ఉందని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు కూడా పరిచర్య నేర్చుకోవాలి, పరిచర్య కొరకు తపన పడాలి, పరిచర్య కొరకు ఆశపడాలి. మరొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ కుటుంబాలు దేవుని సేవకులకు ఆతిథ్యాన్నిచ్చే కుటుంబాలుగా ఈ దినమున ఉండాలని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నేను ఏమండి నిన్న రాత్రి ఒక దగ్గరికి మీటింగ్కి వెళ్ళాను, ఒక బర్త్డే మీటింగ్కి వెళ్ళాక ఆ మీటింగ్లో వాక్యం చెప్పి వచ్చాను. ఆ ఏమండి ఆ సహోదరుడు ఈ విధంగా అంటున్నాడు, అన్న మాకు 3 బెడ్రూమ్లు మాకు ఉన్నాయి, ఒక రూమ్ను మేము దేవుని సేవకుల కొరకు కేటాయించి చేసాము అని చెప్పాడు అన్నమాట. ఆ ఇంట్లో ఏముంటుందో తెలుసా, కొత్త టవల్ ఉంటుంది, కొత్త సోప్ ఉంటుంది, కొత్త ఏసు ఉంటుంది, ఏమండి ఏసు ఉంటుంది, అన్ని కూడా ఆ రూమ్లో పెట్టి ఉంచారన్నమాట. ఈ రూమ్ ఎందుకండి అని అంటే ఎవరు మా ప్రాంతానికి సేవకులు వచ్చినా సరే నా బండి ఇచ్చేస్తాను, వారిని ఆ దినమంతా వాడుకోమని, ఎవరు మా ఇంటికి సేవకులు వచ్చినా సరే ఆ రూమ్లో వారిని పెడతాను, వారికి ఏమీ లోటు లేకుండా
వారు వచ్చిన పని చేసుకుని వెళ్ళంత వరకు కూడా అక్కడ నేను నా భార్య వారికి పరిచయం చేస్తామన్నా అని ఆ యొక్క సహోదరుడు మంచి మాట ఆ విధంగా చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం అంటున్న మాట ఏమిటండి, సూనేమీరాలు కూడా ఇదే పని చేసిందని బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. రాజుల గ్రంథములో మనం చూసినట్లయితే ఎలీసా ఒక ఇంటికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె గుర్తెరిగి ఆయన్ని కనుగొని ఆయన గురించి తెలుసుకొని ఆమె చేసిన పని ఏమిటంటే ఇంటి మీద ఒక రూముని ఏర్పాటు చేసిందంట. బల్ల దీపస్తంభము దైవజనుడికి ఏమి లోటు రాకుండా వచ్చిన సేవకుడు విశ్రాంతిని పొంది తిరిగి క్షేమంగా వెళ్ళంత వరకు కూడా ఆ విషయంలో జోక్యం చేసుకొని కలుగు చేసుకొని బాధ్యత వహించిన స్త్రీగా ఆమె కూడా బైబిల్ గ్రంథములో ఉందని రాజుల గ్రంథములో ఒక చక్కని వాక్య భాగం మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటారన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ మాటలో ఏముందంటే ఈరోజు మన కుటుంబాలు ఏమండి పరిచర్య కుటుంబాలుగా ఉండాలి. ఈరోజు మన కుటుంబాలలో కూడా పరిచర్య ఉండాలి. నీ సేవకుడు కుటుంబానికి వస్తే అయ్యో దేవుని ప్రతినిధి, దేవుని మీడియాటర్, దేవుని మధ్యవర్తి, దేవుని తర్వాత దైవజనుడే కదా, ఆ దైవజనుడు దేవుని పిల్లలు దేవుని బిడ్డలు మా ఇంటికి వచ్చారే మా ఇంటిలో అడుగు పెట్టారే మా ఇంటిలో తింటే మా ఇంటిలో త్రాగితే మా ఇంటిలో పానం చేస్తే మా ఇంట్లో భోజనం చేస్తే అది మాకు ఎంతైనా దీవెన ఆశీర్వాదకరమని ఈ రోజున అలాగో అనుకునే కుటుంబాలు తక్కువైపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంట్లోనికి పాస్టర్ గారు వచ్చిన వెంటనే ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసేవారు కొందరు ఉంటారు. ఏమండి ఇంట్లోనికి పాస్టర్ గారు వచ్చిన వెంటనే ఎప్పుడు ఏమండి కుర్చీని తీసేద్దామా లాగేద్దామా అని కొందరు చూస్తారు. ఏమండి పాస్టర్ గారు వచ్చిన వెంటనే కుర్చీ వెయ్యాలా వద్దా, వేస్తే గంట ఉంటాడేమో లేకపోతే 10 నిమిషాలు పారిపోతాడేమో అని అనుకునే వారు కూడా ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే సూనేమీయురాలు గాని లూదియా గాని దేవుని సేవకులు ఆ కుటుంబానికి వచ్చినప్పుడు ఆమంటుంది, అయ్యా పౌలు గారు మాకు సువార్త ప్రకటించారు, రక్షణ మార్గం మాకు చూపించారు, యేసుని తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు, మీ మాటల్లో క్రీస్తు ఎవరో కనుగొన్నాము, మాకు జ్ఞానోదయం కలిగింది, ఈ మంచి మాటలు బట్టి ఈరోజు మా జీవితంలో నేను దేవుని కొరకు మారానయ్యా, మారు మనస్సు పొందానయ్యా, తపక్షమాపణ పొందానయ్యా, నేను వ్యాపారం చేస్తూ ఉద్యోగము చేస్తూ కార్యకలాపాలు నిమగ్నమై ఉంటూ కూడా నేను మీ వాక్యం మీద మనసు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సును తాకాడయ్యా, నా మనస్సును ప్రేరేపించాడు. ఆ పౌలు గారి మాటల్లో సత్యం ఉంది, కనుగో ఆ పౌలు గారు ప్రకటించే క్రీస్తు దేవాది దేవుడు కనుగో, ఆయన ద్వారా మాత్రమే జన్మ కర్మ పాపము పోయి పాపి పరిశుద్ధుడుగా మార్చబడి ఈ పాపి పరలోకానికి వెళ్లే మార్గాన్ని పౌలు గారు బోధిస్తున్నారు, పౌలు గారు ప్రకటిస్తున్నారు అని చెప్పిన వెంటనే ఆమె చేసిన పరేమిటంటే ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి తన భక్తిని నిరూపించుకుంటూ ఉంది అన్నమాట, రుజువు చేసుకుంటూ ఉంటూ ఉంది. అయ్యా నేను క్రీస్తులో విశ్వాసం గలదానని మీరు ఎంచితే మీరు నమ్మితే దయచేసి అయ్యా పౌలు గారు మీ పాదాలు మా గడపలో మోపండి, మీ పాదాలు మా ఇంటిలో పెట్టండి, మీ అడుగులు మా ఇంటిలో పెట్టి మా యొక్క ఇంటిని దేవుని ప్రేమతో నింపండయ్యా, దేవుని కృపతో నింపండయ్యా అని వేడుకున్న వ్యక్తిగా మనము ఆ తల్లిగారిని ఈ రోజున చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి గత కాలంలో సూర్యుడమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారి ఇంట్లో దూరొద్దండి అని చెప్పే అవసరమే గారికి లేదు, దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా రండి రండి కిచెన్ రూమ్కి వస్తారు, గతంలోనే వచ్చి ప్రార్థన చేస్తారు, ఆల్లోనే ప్రార్థన చేస్తారు, వరండాలో ప్రార్థన చేస్తారు, మీ ఇష్టమయ్యా మమ్మల్ని దీవించి మీరు వెళ్ళండి అయ్యా అని అనే ఆ స్థాయికి ఈ కుటుంబము రావాలి. దేవుని స్తోత్రం కలిగిన మూడో వాక్యం చూడమ్మా, మూడో వాక్యం చూద్దాం, చూడ మూడో వాక్యం చూడమ్మా, పది రెండు చూడండి, అప్పటికే చూడండి. అపొస్తలు 10:2 మనం చూస్తే మూడో మాట కూడా మనం చూసుకొని ముగించుకుందాం. ఈ కడుపులో గంటలు కొట్టినట్టు ఉన్నాయి, నాకు సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచో. ఏమండి కడుపులో చిన్న గంటలు కొట్టినట్టు ఉన్నాయి కదా, కొడుతున్నాయి గంటలు లేదు, చాలా ఇంకా టైం ఉంది, చాలా అప్పర్లేదు, చూడండి ఆ చూడమ్మా
12 చూడండి, వాక్యం అంటున్న మాట ఏమిటంటే అతడు తన ఇంటి వారందరితో కూడా ఏమి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని కొర్నేలి గురించి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2-3 వచన భాగాలలో ఉన్న మాట ఏమిటంటే కొర్నేలి ఇటలీ పట్టాలు అనబడిన ఆ ప్రదేశంలో ఇటలీలో ఉంటూ ఏమండి కొంత సైనిక దళానికి బాధ్యతను వహిస్తున్న వ్యక్తి ఎవరంటే కొర్నేలి అని మనము గమనించాలి, ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొర్నేలికి బాధ్యత ఉంది, కొర్నేలికి రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. కొర్నేలి ఒక బాధ్యత కలిగిన ఏమని ఆఫీసర్గా ఉన్నాడు. ఆయన ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పనిలో ఆయన నిమగ్నం అయిపోతున్నాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే రోమా సైన్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన రోమా సైన్యంలో ఉన్నప్పుడు యూదులతో స్నేహాన్ని సంబంధాన్ని కొర్నేలి పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఏమండి ఆ కొర్నేలి ఆ విధంగా యూదులతో మంచి స్నేహాన్ని మంచి ఫ్రెండ్షిప్ ని మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఏమండి వాక్యం అంటున్న మాట ఏమిటంటే యూదుల పద్ధతులు, యూదుల ఆచారాలు, యూదుల విధానాలు, యూదుల ప్రార్థనలు, నిష్ట గరిష్ట ఇవన్నీ చూసినప్పుడు కొర్నేలికి సంగీతపతికి ఒక మంచి ఆశ కలిగింది. అదేంటో తెలుసా, నేను కూడా ఆ వ్యక్తుల వలె మార్చబడి ఉంటే బాగుండో, నేను కూడా ఆ యూదులు ఆరాధించే దేవుణ్ణి ఆరాధిస్తే బాగుండో, నేను కూడా ఆ యూదుల వలె దేవుని సముఖములో ప్రార్థిస్తే బాగుండు, నేను కూడా ఆ యూదుల వలె దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి ధర్మశాస్త్ర యొక్క వాక్య సందేశాన్ని నేను కూడా వింటే బాగుండు అని ఆయనకి గొప్ప ప్రేరేపణ కలిగిన వ్యక్తిగా కొర్నేలి మార్చబడి వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆయన క్రీస్తు బిడ్డగా మార్చబడి ఆయన చేసిన పని ఏమిటంటే ఇటలీ పట్టాలములో ఆయన ఉంటూ కూడా ఏమండి 1000 మందికి 100 మందికి అధికారులు ఉంటారు. ఆ బాధ్యత కలిగిన బాధ్యతలో ఉన్న ఈ వ్యక్తి చేసిన పని ఏమిటంటే కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ఇదనాన్న సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అడుగుదాం కొర్నేలిని, కొర్నేలి కొర్నేలి నువ్వు ఇంటిలో ఒక్కడమే భక్తి పండువా? అబ్బే లేదండి అని అంటాడు. ఆయన మీ యొక్క సతీమణి ఏమండి ఆ భక్తి పొందాలండి. ఆయన అంటాడు నేను నా ఇంటిలో భార్య భర్త మాత్రమే కాదు ఏమండి నా పిల్లలు పనివారు మేమందరము కలిసి దేవుని పట్ల దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నామని అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2-3 వాక్య భాగాలు మనం చూసినట్లయితే తన ఇంటి వారందరితో కొర్నేలి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడని ఈ దినమున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి మన ఇంటిలో ఏముండాలి అని అంటే మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, రెండవది మన ఇంటిలో పరిసరి ఉండాలి, మూడవది మన ఇంటిలో ఏముండాలంటే భక్తి కూడా ఉండాలి అని ఏమండి అపొస్తలు 10:2 ఈ వాక్యం మనకి ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో అన్ని ఉంటాయి, అది ఒకటే తక్కువ అయిపోయింది అన్నమాట. ఈ రోజుల్లో మన జీవితానికి కావలసినవి అన్నీ ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవుల సమస్య ఏమిటంటే ఈ రోజున భక్తే వారి జీవితంలో పూర్తిగా లేకుండా శూన్యంగా వారి జీవితంలో అంత మాత్రమే కాదు తన ఇంటిలో పనిచేసే వారికి కూడా ఏమైందంటే భక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారని ఈ దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లరా భక్తులు అంటాడు ఏమండి నీతిమంతులు దైవీకంగా కొనుక్కోబడతారంట. ఎలా కొనుక్కోబడతారో నీతిమంతులు దైవీకంగా కొనే అంటే ఏమండి భక్తి కలిగిన వారిలో నీతి ఉంటుంది, నీతి కలిగిన వారిలో భక్తి ఉంటుంది, నీతిగా జీవించి భక్తి కలిగిన వారు ఒక దినమున యేసు క్రీస్తు రాకడలో ఎత్తబడే గుంపులో దైవీకంగా పరలోకానికి కొనుక్కోబడే భాగ్యం ఆ దినమున ప్రతి మనుషునికి ఉందని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు యేసయ్య వస్తే మన కుటుంబాలు ఎత్తబడతాయా? ఈరోజు యేసయ్య వస్తే మన బిడ్డలు ఎత్తబడతారా? కుటుంబంలో భర్త భార్య ఎత్తబడతారా?
కుటుంబంలో తల్లి తండ్రులు పరలోకానికి ఎత్తబడతారా? ఒకవేళ కడపోడ శబ్దం యేసయ్య మోగించినప్పుడు, కడపోడ శబ్దం యేసయ్య ఊదినప్పుడు సంఘము ఎత్తబడి పరలోకానికి వెళ్ళబడే సంఘముగా ఇక్కడ మనం ఉంటే నిజంగా దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చిన అంటేనే మరియమ్మని అడిగాను, ఎందుకమ్మా లేట్ అయ్యావు అని అంటే ఆమె అంటుంది, మీరు శబ్దం చేయలేదు కదండి, మీరు సౌండ్ చేయలేదు కదండి, ఆ సౌండ్ నా చెవిలో పడలేదు, నేను ఇంజనీర్ కాదండి, ఆ సౌండ్ నా చెవిలో పడితే నేను వచ్చేదనే, నేను ప్రార్థనకు వచ్చి మీకన్నా ముందుగా కూర్చుందనండి అని ఆ యొక్క సహోదరి చక్కగా చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే పాచకారు రాలేదు కదా, మనం ఎందుకు అక్కడికి వెళ్ళి వేసంతి ఏమండి, మన శక్తిని తక్కువ చేసుకోవాలి ఏమండి, ఐగర వచ్చే ముందు వెళ్తే మనకి బాగుంటుంది కదని అది మంచి ఆలోచన కలిగి జీవించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య రానే వస్తాడు, కడపూర మోగిస్తాడు తప్పనిసరిగా. ఆ కడపూర శబ్దము విన్నవాడు ఎవరో తెలుసా? ఏమండి వాక్యం అంటుంది, భక్తిగా ఉన్నవారు, భక్తులు ఏమండి భయం లేకుండా జీవించిన వారు. రెండవది యేసయ్య కొరకు పరిచర్య చేసి ప్రభు కొరకు నమ్రతగా నమ్మకంగా ఆత్మ సంబంధులుగా జీవించిన వారు ఆ జన్మన పైకెత్తబడతారండి. మూడవది వాక్యం అంటున్న మాట ఏమిటండి, యేసయ్య కూడా ఏమండి వాక్యం అంటుంది ఏమండి, ఆయన మానవునిగా ఉన్నప్పుడు సత్యమండి, ఆయన మానవునిగా ఉన్నప్పుడు అనే విజ్ఞాపనతో ఏమండి యాచనలు ఏమండి అవన్నీ కూడా చేసినందువల్ల యేసు తండ్రి దగ్గర అంగీకరించబడిన వ్యక్తిగా ఉండని వాక్యం మనకి సెలవిస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఇవన్నీ కలిగినందువల్ల ఏమండి ఆయన తండ్రి అంట యేసయ్యను అంగీకరించిన అర్పణగా ఆయన జీవించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన కలిగి ఉంటే, ప్రార్థన కలిగే ప్రతి క్రైస్తవుడు కూడా ఏమండి దేవుడు ఆ వ్యక్తిని పరలోకానికి అంగీకరించి ఆస్వాదిస్తాడు పరలోకపు తండ్రి. రెండవది పరిసరే మన కుటుంబాల్లో ఉండాలి. అప్పుడప్పుడు చెప్తుంటాను పరిసరే పైకి తీసుకొచ్చేదండి, పరిసరే పైకి తీసుకొచ్చేదండి. పరిసరే కింద పట్టేది కాదు, ఒక మనసుని పరిసరే చేస్తే పైకి మనము వెళ్ళే అవకాశాలు మన జీవితంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు పరిసరే చేయండి, మీ పిల్లలకు పరిసరే నేర్పించండి, సంఘంలో కష్టపడమని చెప్పండి, కుటుంబాల్లో కష్టపడమని చెప్పండి, జీవితంలో కష్టపడమని చెప్పండి. కష్టపడకుండా ఊరకనే ఒక ఆశీర్వాదం రమ్మంటే రాదు, ఎందుకంటే యేసయ్య వరకు అవి జీతం ఇచ్చేవాడు కానే కాదనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లరా, అందుకే 10:2 అపొస్తలుల వాక్యం అంటున్న మాట ఏమిటంటే, కొర్నేలి తన ఇంటి వారు అందరితో కూడా దైవభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా ఉన్నాడని ఈ దినమున దేవుని వాక్యము సెలవిస్తాది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ ఇంటిలో పిల్లలు ఉన్నారు, పనివారు ఉన్నారు, భార్య భర్త కూడా ఉన్నారు. మనము పనివాడు పిలిచి అడగండి, అయ్యా కొర్నేలి మీ యజమాని కదా, అది ఎలాంటి వాడండి అని అడగండి అని అంటాడు. అమ్మో 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 మా యజమాని గురించి మీరు మాట్లాడకండి, చాలా భక్తిపరుడండి అని సెలవిస్తారు. మరొక పని వాడిని పిలిచి అడగండి, ఏమండి ఆ ఇంట్లో పిల్లలు పిలిచి అడగండి. ఆ పిల్లవాడు అంటాడు, మా నాన్న కొర్నేలి గారు చాలా భక్తిపరుడండి అని బిడ్డలు పనివారు భార్య ఒకే సాక్ష్యము ఒకే మాట చెప్పగలుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎవరంటే నిజంగా నిజంగా భక్తిపరుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న టెస్టింగ్ పెడతారు మీకు, మీ గురించి మీరు లేనప్పుడు మీ పిల్లలు అడగని చెప్తారు, అమ్మో మా అమ్మ అని అంటారు, అవునా కాదా? అమ్మో మా డాడీయా, అమ్మో కొడితే ఏమండి అప్పడం 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 పడినట్టే అంటాం మనం ఏమండి, అమ్మో మా పెదనాన్న, మా చిన్నాన్న, మా తాత, మా బంధువుల, మా అమ్మమ్మ అని మనం భయపడిపోతాం. అంటే అంత మంచి క్వాలిటీస్ మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాక. అంత మంచి క్వాలిటీస్ మనము కలిగి ఉన్నాం, అంత మంచి గుణగణాలు మనము కలిగి ఉన్నాం. కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి భక్తిని కనపరుస్తూ రావాలి. క్రైస్తవుడు మాటల్లో కానీ, క్రైస్తవుడు చూపుల్లో కానీ, క్రైస్తవుని యొక్క విధి విధానాల్లో కానీ, పద్ధతుల్లో కానీ, ఆలోచనలో కానీ క్రీస్తు లోకానికి ఎప్పుడు కూడా చూపించబడుతూనే ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య పగలంతా ఏమంటే పరిచర్య చేశారు,
రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన తెందల కడనే ఏసయ్య ప్రార్థన ముగించుకొని ఏమండి ఆయన బయటికి వస్తూ ఉంటే ప్రజలు ఏసయ్యను వెంబడించారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఏసయ్యలో ప్రార్థన ఉంది. ఏసయ్య ఏమండి మంచి పరిశారకుడు అయినా, ఏసయ్య తన జీవితంలో ఏమండి ఆయన భక్తి కలిగిన వాడండి. ఆయన జీవించింది తక్కువ దినాలే, కానీ ఆ తక్కువ దినాల్లో యేసు ఎవరో ఏమై ఉన్నారో ప్రపంచానికి అంతటి కూడా యేసు ఎవరో పూర్తిగా స్పష్టంగా తెలిసిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా భక్తి కలిగిన కుటుంబము ఒక గ్రామంలో ఉంటే, ఒక వీధిలో ఉంటే, ఒక ప్రాంతంలో ఉంటే, ఒక స్థలంలో ఉంటే వారు ఎవరు ఆ గ్రామం అంతా కూడా బాగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉంది, నీవెవరో చెప్పాలంటే ఏమండి నీ స్నేహితుల గురించి నువ్వు చెప్పినట్లయితే అప్పుడు ఎవరో బాగా తెలిసిపోతుంది. అంటే అర్థం ఏంటంటే నీ స్నేహితుల గురించి తెలుసుకున్న తర్వాత నీకెవరో చెప్తే అవకాశం ఉందంటే నీ స్నేహాన్ని బట్టి నీవెవరో మనము సులభంగా మనము చెప్పగలుగుతున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా భక్తిపరుడు భక్తిపరుడితో సహవాసము చేస్తే, ప్రేమిస్తే, ప్రేమ కలిగి ఉంటే, మంచిగా ఉంటే, నమ్మకంగా ఉంటే, మన స్నేహితులు మంచివారైతే మనము కూడా చాలాసార్లు మంచివారిగా మన జీవితంలో మనము మార్చబడడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి స్నేహితుల్ని ఎంచుకోండి, మంచి వారితో మాట్లాడండి, మంచి వారితో సహవాసం చేయండి, మంచి వారితో కలవండి. నీకెవరైతే భక్తి పరాలు, ఈ తమ్ముడు భక్తి పరుడు, ఈ చెల్లి భక్తి పరాలు, ఈ అన్న భక్తి పరుడు అని తెలిసినప్పుడు మాత్రమే నువ్వు వారితో సహవాసం చేసినట్లయితే నీ సహవాసం అంతకంతకు మూడు పువ్వులు ఆరు కాయలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జిత్తులు మారి వారు ఉంటారు చూడండి, నీ భక్తిని పడగొట్టాలని ఏమండి వారు బాగానే ఉంటారు, కానీ నీ భక్తిని మాత్రం చరిపేస్తూ ఉంటారు. అంటే వారి దగ్గర చేయను, చేయనే చేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి వాక్యం అంటుంది, నయోమి కుటుంబంలో అందరూ భక్తి పరులే, అందరూ మంచివారే, ఆత్మీయులే, కానీ వారి జీవితంలో నష్టం వచ్చినప్పుడు ఏమండి రూతు వార్ప నయోమితో వస్తున్నప్పుడు ఆమె అంటుంది, నా కుమార్తెలారా, నా కోడలారా, నా దగ్గర ఏముంది, భర్త పోయాడు, బిడ్డలు పోయాడు, ఆస్తి పోయింది, అడుక్కు తింటున్నాను, నా జీవితంలో ఏమూ లేదు, తిరిగి వెళ్ళిపోండి అనే మాట నోటంత రావడమే తడవండి. ఏమైంది వార్ప? ఓ ప్రైజ్ ది లార్డ్, అవకాశం వచ్చిందని చెప్పి ఒక ముద్దు పట్టించి అనిసి వెళ్ళిపోయింది అనమాట. అవునా కదా? ఏమండి రూతు ఉంది, విశ్వాసురాలు, యోధురాలు, భక్తిపరాలు, ఆత్మీయురాలు, గుణశీలము కలిగిన వ్యక్తి, త్యాగవంతురాలు, నమ్రత నమ్మకత్వం కలిగిన వ్యక్తి. ఆమె అంటుంది, అత్త నువ్వెక్కడికి వెళ్తావో నేను ఎక్కడికి వస్తాను. దేవుని స్తోత్రం. నువ్వెక్కడ చనిపోతావో అక్కడ చనిపోతాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ స్థలమే నా స్థలము, నీ భాగమే నా భాగము, నిన్ను విడిచి ఎక్కడికి పోనత్తా అనే వారితో మీరు స్నేహాన్ని పెంచుకుంటే గుర్తండి, అంటే పరలోకం వరకు నీకు వెళ్తావు, పరలోకం వరకు నీకు వెళ్తావు. చూడండి మన భక్తి పరలోకం కొరకు, పరలోకం వరకు వెళ్ళాలా వద్దా చెప్పండి, చెప్పండి మన భక్తి పరలోకం వరకు వెళ్ళాలి చెప్పండి. ఈ ప్రార్థనలు, ఈ ఓపెనింగ్లు, ఏమండి ఉపాసం ఉద్యమ కూడుకులు ఇవన్నీ దేని కొరకు, ఎందుకు వరకు అంటే ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న భక్తి జీవితాన్ని ముగించిన తర్వాత ఆ పెద్ద పరలోకానికి వెళ్ళడానికి మనం భక్తిని చేస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇన్ని చేసిన నీవు ఒక దినమున ఆ పరలోకాన్ని పొందుకోకపోతే అంతటి దౌర్భాగ్యం ఒకటి ఉండనే మన జీవితంలో. అందుకే వాక్యం అంటుంది, ఒక సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము, తనకేమి లాభము, తనకేమి దీవెన ఆశీర్వాదం అని దైవజనుడైన ఏమండి ఏమండి ఆ సువార్తలు భక్తులు ఆ విధంగా మంచి మంచి మాటలు రాసుకుంటూ వచ్చారు. అవును పిల్లారా, నీ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా అన్ని కలిగి ఒక దినమున ఏసు లోకానికి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళకపోతే ఆ స్థితి చాలా దుర్భరం, ఆ స్థితి చాలా కష్టం, క్లిష్టం. అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే దీపం ఉండగానే నీ ఇంట్లో ఉన్నవారిని నువ్వు చక్క పెట్టుకోవాలి. సమయము నీ చెయ్యి జారిపోక మునిపే, నీ బిడ్డ నీ చెయ్యి
జారిపోక మునిపే, నీ భార్య నీ చెయ్యి జారిపోక మునిపే, నీ భర్త నీ చెయ్యి జారక మునిపే. నువ్వు వాడిని గట్టిగా పట్టుకొని వాడిని క్రీస్తులో ప్రతిష్ఠించు. వాడిని క్రీస్తు దగ్గరకి తీసుకొని రా. దేవుని ప్రేమ వారి జీవితంలో కుమరించబడే విధంగా దేవుని సముఖంలో ప్రార్థన చేయి. చేస్తే నిజంగా దేవుడు అద్భుతాలు వారి జీవితంలో తప్పనిసరిగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగు సార్. అందుకే వాక్యం అంటుంది ఏమండి, ప్రార్థన ఉన్న ఇల్లు రెండవ ఇల్లు అండి, ప్రార్థన ఉన్న ఇల్లు రెండవ ఇల్లు, పరిచర్య ఉన్న ఇల్లు మూడో ఇల్లు, ఇల్లు అండి భక్తి ఉన్న ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరము కలుసుకుందాం, ఒక చిన్న ప్రార్థన దేవుని సముఖంలో చేద్దాం. ఈరోజు ప్రభా ఒక గృహ ప్రతిష్ట కార్యక్రమం విషయంలో, ఒక ఇంటి ఓపెనింగ్ విషయంలో ప్రభా మేమందరం ఈ కుటుంబానికి వచ్చాం. అప్పరావు గారిని, సూర్యుడమ్మ గారిని, వారి ముగ్గురు పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఆ ముగ్గురు బిడ్డల మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి మీద మీ ఆశీర్వాదము కుమ్మరించండి ప్రభా. మీరు దీవిన ప్రభా మీ బిడ్డల మధ్యకు రానమ్మని యేసయ్యా మీ నామములో ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభు సముఖములో ప్రభు పాదాలు చెంత. సమయము నీదు నాది కాదు, దినాలు సాగిపోతున్నాయి, సమయం పట్టుబడి ఎగిరిపోతుంది, కాలము సమయము తండ్రి స్వాధీనములో ఆధీనములో ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో నీ గౌరవం ఏమై ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. ఈ యొక్క ఇంటి ఓపెనింగ్కు మనము దేవుని బిడ్డలుగా వచ్చాం, బంధువులుగా కొంతమంది వచ్చారు, స్నేహితులుగా మరి కొంతమంది వచ్చారు, ఆత్మీయులుగా మరి కొంతమంది వచ్చారు, సన్నిహితులుగా మరి కొంతమంది వచ్చారు. ఎంతమంది వచ్చినా సరే ఈ కుటుంబము క్షేమమే కోరుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని క్షేమము కోరుకున్న నీవు, ఈ కుటుంబ క్షేమమును కోరుకున్న నీవు, నీ కుటుంబం క్షేమముగా ఉండుందా? నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త క్షేమముగా ఉండుందా? ఉండాలి. ఈరోజు నీ కుటుంబంలో ఏముందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ కుటుంబంలో భౌతికంగా అన్నీ ఉండొచ్చు, ఆరోగ్యము, ఆహారము, వస్త్రాలు, వస్తువులు సమస్తమనే కుటుంబానికి ఉండొచ్చు. ఈరోజు ప్రభుడికి మాట ఏమిటంటే, ఈరోజు నీ కుటుంబంలో కొన్ని ఆత్మీయ విలువలు ఉన్నాయా? నీ కుటుంబము ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా జీవిస్తూ ఉందా? ఒకసారి దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ మూడు ఉండాలి, ప్రార్థన ఉండాలి, పరిచర్య ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఈ మూడు నీ జీవితంలో, నీ కుటుంబంలో లేకపోతే, నీ బిడ్డల్లో లేకపోతే, నీ భార్యలో లేకపోతే, యేసయ్య పాదాల చెంత నమస్కరించి చేతులు పైకెత్తి మనం దేవుని సముఖంలో మనం ప్రార్థన చేసుకొని ముగిద్దాం. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటివారు యెహోవాను సేవించేదా, నేను నా ఇంటివారు యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదా, నేను నా ఇంటి వారు యెహో